సిద్దిపేట జిల్లా దుబ్బాక సుధా హాస్పిటల్లో హైదరాబాద్ ప్రతిమ హాస్పిటల్ వైద్యులు ప్రఖ్యాత గుండె సంబంధిత డాక్టర్ ఋషి ఆధ్వర్యంలో ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సర్కిలర్ ఇన్స్పెక్టర్ మున్నూరు కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడారు. అండి, నా పేరు డాక్టర్ ఋషి శ్రీనివాస్. నేను ప్రతిమ హాస్పిటల్ కాచిగూడ హైదరాబాద్ నుంచి ఎవ్రీ వెడ్నెస్డే మన హాస్పిటల్కి వచ్చి ఉచితంగా వైద్య శిబిరం ఇది పెట్టాం. ఈరోజు నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ వెడ్నెస్డే మనకి 2D ఈకో ఈసీజీ గుండెకి సంబంధించిన పరీక్షలన్నీ అవైలబుల్ ఉంటుంది. ఎవరికైనా సరే ఎప్పుడైనా మనం జనరల్గా ప్రాబ్లం అనేది తెలుసుకోవడానికి హార్ట్ పెయిన్ కానీ చెస్ట్లో పెయిన్ కానీ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఇమీడియట్గా వచ్చి టెస్ట్ చేయించుకుంటే మంచిదన్నమాట. ఇది హాస్పిటల్ నేము ఇక్కడికి వస్తామని చెప్పండి. ఎవరి సుధా, మన సుధా హాస్పిటల్ నందు దుబ్బాకలో ఈ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాం ఈరోజు. ఇలా నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ వెడ్నెస్డే రోజు సుధా హాస్పిటల్ దుబ్బాకలో మనం కార్డియాలజీ ఫెసిలిటీస్ అన్ని. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు సందర్శించి విద్యార్థులకు నీటి సమస్యను తెలుసుకుని తాగునీటి వసతిని ఏర్పాటు చేశారు. తెరాస మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మలోత్ కవిత. వెల్ఫేర్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో అన్ని స్కూల్స్లో కూడా మంచి భోజనం పెట్టి నా అంటే మీకు హెల్తీగా ఉండే మెనూ ప్రిపేర్ చేసి బడ్జెట్లోనే ఎక్కువ శాతం కూడా ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కి గురుకులాలకు అన్నిటి కూడా పెట్టిన విషయం మీ అందరూ సన్న బియ్యంతో సహా మీకు మంచి భోజనం పెడుతున్నారు. కానీ దాన్ని ప్రత్యేకంగా కూడా ఇక్కడ ఉన్న యాజమాన్యం కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఏదైతే గొప్ప కార్యక్రమం ఉందో పిల్లలు మన పిల్లలు భవిష్యత్తు రానున్న రోజుల్లో భవిష్యత్ తరాల పిల్లలు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు మంచిగా మంచి జ్ఞానంతో మంచి చదువుకొని యాక్టివ్ ఉండగలుగుతారు.
ఇక్కడ పనిచేసే యాజమాన్యం కూడా మన పిల్ల నా బిడ్డ ఇక్కడ చదువుతుంది నా తమ్ముడు బిడ్డను నా చెల్లె బిడ్డను నా కడుపులో పుట్టిన బిడ్డను ఇక్కడ చదువుతానే బాధ్యతగా ప్రతి పిల్లల్ని కూడా నా పిల్లలని భావించి పనిచేస్తే ఆ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగదు వాళ్ళు చూడండి ఇక్కడ చిన్న నెగ్లిజెన్సీ ఉండడం వల్ల ఇక్కడ శుభ్రత లేక పాటించడం పోవడం లేకపోతే పప్పులోనో అన్నంలో కూరల్లో సరిగ్గా అంటే సరి కడుగుతున్నారా లేదా కూరగాయల సరిలో పురుగులు వంకాయలో పురుగులు ఉంటాయి రకరకాల క్యాబేజీ గోబీలలో పురుగులు ఉంటాయి అవన్నీ మంచిగా ఆ రోజే వేడి నీళ్ళలో కడిగి శుభ్రంగా చేసి ఉంటే అది ఇక్కడ ప్రాబ్లం రాకపో ఇంతమంది వచ్చి ఇక్కడ హుటాహుటి ఇక్కడ జరిగిపోయిన నుంచి పరిచయం రాకుండా అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ రావద్దు ఎప్పుడు వస్తే మంచి వచ్చి అందరితో నవ్వుకొని అంత బాగుందని చూసేటట్టు ఉండాలి కానీ ప్రమాదం జరిగి అని చెప్పేసి రావడం అనేది చాలా దురదృష్ట సంఘటన అటువంటి సంఘటన రిపీట్ కాకుండా ఇక్కడ యాజమాన్యం పూర్తి స్థాయిగా బాధ్యత మీరు వహించాలి మన వేసి ఒక వార్డే సస్పెండ్ అయ్యారు అదే విధంగా రాను రోజుల్లో ఈసారి సస్పెండ్ నెక్స్ట్ టైం అయితే మేమే నేనే చెప్తా సీఎం గారికి అని చెప్తా సర్వీస్ నుంచి రిమూవల్ చేసే కార్యక్రమం చేపిస్తాం ఎందుకంటే మీకు మంచి మీ జీతాలు మంచి ముఖ్యమంత్రి గారు పెంచి మంచి జీతాలు ఇచ్చి పిల్లలను బాగా చూసుకొని స్కూల్స్ మంచి మెయింటైన్ చేయండి అన్నప్పుడు మన బాధ్యతగా చేయాల్సిన అవసరం చాలా ఉంది ప్రత్యేకంగా ఈ గురుకులాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం మనందరి బాధ్యత ఉంది ఆరు పిల్లలు వచ్చి రోజు మనకు ఆడపిల్లలు తెలుసు కంత ఆడపిల్లల స్కూల్ ఒక మహిళగా తెలుసు చిన్న పని స్టార్ట్ చేయాలంటే మంచి నీళ్ళు లేని మన పొద్దున్న లేచిన నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా వాటర్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మీకు ఒక పాప మాట్లాడుతున్నాం చెప్తుంటే అమ్మాయిది మళ్ళీ తండాలి మేము స్నానం చేయాలంటే రాత్రి 1 గంట వరకు వెయిట్ చేయాల్సి వస్తుందంటే నేను చాలా బాధ అనిపించి ఇమీడియట్గా కూడా నా సొంత ఖర్చులతో ప్రత్యేకంగా మా ప్రకాష్ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పి ఇమీడియట్గా బోర్ పంపించామని చెప్పినాం మా కేసీఎన్ రెడ్డి గారితో మాట్లాడి ఎమ్మటే మీ ఫస్ట్ ఫ్యాన్స్ పంపించండి చెప్పేసి మా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఇమీడియట్గా వీళ్ళకి ఒక 20 ఫ్యాన్లు ఆరు మీ ముందు ఇచ్చి అక్కడ ఇమీడియట్ ఫిట్ చేసే కార్యక్రమం చేసినాం ఆరు బోర్ వేసిన తర్వాత నీళ్లు పడ్డాయి దారిలో పోతూ కూడా నీళ్లు పడ్డాయని చెప్పేసి ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి చాలా హ్యాపీ వార్డెన్ గారు హ్యాపీ చాలా సంతోషం అనిపించింది దాని తర్వాత ఒక బోర్ వేయడే కాదు ఒక మోటార్ కూడా ఫిట్ చేస్తే ఇక మీకు అంటే అది కరెక్ట్ మీకు యూజ్ అయ్యే విధంగా మీకు అది పనికొచ్చే విధంగా ఉండాలని చెప్పి ప్రజా సంగ్రామ యాత్రతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని మిరుదొడ్డి ఎంపీపీ గజ్జల సాయిలు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ గారు నిన్న ప్రజా సంగ్రామ యాత్ర అని చెప్పి యాదగిరిగుట్ట నుంచి ప్రారంభం చేశారు. మరి ప్రజలకు ఈ సంగ్రామ యాత్రలో మీరు ఏం చెప్పదలుచుకున్నారో బండి సంజయ్ గారు, ఎందుకంటే నిన్ననే ఇలా ఎన్ఆర్ఈజీఎస్ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్ర ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇలా గ్రామంలో 5 వర్గులే చేయాలనే ఒక నిబంధన తీసుకొచ్చి ఇలా ప్రభుత్వము ఏదైతే పేద ప్రజలకు జరిగేటువంటి లబ్ధిని కూడా ఇవాళ దూరం చేసేటువంటి పరిస్థితి ఇవాళ బీజేపీ పార్టీ అవలంబిస్తున్న విధానం. ఇంకోటి నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలు, మరి ఈరోజు అన్ని సంస్థలను కూడా ప్రైవేటీకరించే పని చేస్తూ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలు మీ ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలకు వివరించాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇటువంటి యాత్రల వల్ల తెలంగాణ ప్రజలను మీరు మభ్య పెట్టలేరు, ఇంకెంతో కాలం మీ ఆటలు సాగమని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరి బండి సంజయ్ గారు మరి యాత్ర మొదలుపెట్టినావు, వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి అభివృద్ధి చేసినటువంటి టెంపుల్ దగ్గర నువ్వు దొంగ యాత్ర మొదలుపెట్టి ప్రజా సంగ్రామ యాత్ర, ఈ యాత్ర, ఆ యాత్ర అని కరెక్ట్ కాదు. మరి వాస్తవంగా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు యాదాద్రిని ఎంత డెవలప్మెంట్ చేసింది అనేది ఒకటి ఆలోచించుకో. వాస్తవంగా తెలంగాణలో మళ్ళా కొత్త భావతం పెట్టావు, ఆ భావతము సరైనది కాదు. నేరుగా ఇవాళ గ్రామ పంచాయతీల పరిస్థితి చూస్తే మరి ఎన్ఆర్జీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ 5 వరకులే చేయాలి, 6 వరకు దాటద్దు అనేటువంటి జీవోను మళ్ళీ అవలంబిస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత మంచి నిర్ణయం తీసుకుంటుండో అది ప్రజలు ఆలోచిస్తున్నారు. నువ్వు దొంగ యాత్ర మొదలుపెట్టి ఇంతవరకే లిమిటెడ్ చేయాలి అని అంటే ఒక మనిషికి 100 డేస్ వరకు చేయాలి అనేది ఎన్ఆర్జీఎస్ యొక్క నిదర్శనం. దానికి లిమిట్ పెట్టి ప్రజలను, తెలంగాణ ప్రజలను తప్పుద్రోవ పట్టించేటువంటి ఈ క్రమంలో ఇప్పటికైనా బండి సంజయ్ గారు మరి నువ్వు మరి ఈ యాత్రల పేరు మీద తెలంగాణ ప్రజలను మభ్య పెడితే మర్యాద మంచి ఉండదు. నీ యాత్ర బీత్ర కుర్చీలు కనబడుతున్నాయి, నువ్వు సభ పెడితే ఎన్ని ఖాళీలున్నాయో బిడ్డ, నీ లాగు అంగి కరెక్ట్ గట్టిగా పట్టుకొని